మరో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్దే అధికారం. కొత్త పార్టీలను ప్రజలు నమ్మరన్న నాయని. ఆర్మూరు బాన్స్వాడలో ఎంసెట్ సెంటర్లు, ఇంటర్ విద్యార్థులకు కీలకమన్న పోచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3 హస్తకళా క్లస్టర్లు, పవర్లూమ్ కార్మికులకు అండగా ఉంటామన్న వినోద్. ఎర్రజొన్న, పసుపుకు మద్దతు ధర పెంచాలి, రైతు జేఏసీ నిర్ణయంతో ఆర్మూర్లో బంద్. మూడో రోజు వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు, మత్స్యావతారంలో దర్శనమిచ్చిన నరసింహుడు. కాళేశ్వరం, డిండి ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మారుస్తామన్నారు హోంమంత్రి నాయన నరసింహారెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు కూడా రావని బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందన్నారు. కొంతమంది కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వాళ్లను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మరో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందన్న ఆయన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి జైల్ మ్యూజియంలో కొత్తగా ఏర్పాటు చేసిన కేరళ పంచకర్మ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు సందడి చేశారు. ఒక్క సీట్లో కార్పొరేషన్లో 1 సీటు గెలవాలి. 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 కార్పొరేటర్ గెలవలే. వాళ్ళు ఇంకా మేము గెలుస్తూ ఉంటాం. మనం సర్వే చేస్తే ఎక్కడ కూడా వాళ్ళు మళ్ళీ గెలిచేటువంటి ఆధారాలు లేవు. ఇక ప్రతిపక్షాలు సిపిఐలు, ఇంకొక ఆయన సందుల్లో సడేనియాను ఒక ఆయన వచ్చిండు, ఆయన కూడా కొత్త పార్టీ పెడతారట. అందుకొరకే ప్రతిపక్షాలు అందరూ కూడా ఈనాడు ఒకటైతారట. ప్రతిపక్షంలో ఉండి ఏదైనా మాట్లాడవచ్చు, అధికారంలో ఉండి చేసి చూపించే సత్తా కావాలి. ఆ సత్తా మా కేసీఆర్కే ఉంది. మా ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి ఉంటాడు. కేసీఆర్ ఛాలెంజ్గా చెప్తున్నాం, 10 సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటుంది. అదేదో మేము వచ్చినాకనే రైతుల ఆత్మహత్యలు అయినట్టు, మేమే నెగ్లెక్ట్ చేసినట్టు ఇలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. తెలుగుదేశంలో ఏం జరిగింది? తీగల మీద బట్టలు ఆరేసుకున్నారు, కరెంట్ లేక. 70 సీట్లు వస్తామంటున్నారు. 70 కాదు, 7 సీట్లకు ఎక్కువ రానే రావు. వాళ్ళకు జీరో తీసేయాలా, 70 సీట్లలో జీరో తీసేయాలా. వాళ్ళకు వచ్చేది 7 సీట్లే, డబల్ డిజిట్ రాదు వాళ్ళకు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము. కామారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్రీడా వార్షికోత్సవాలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థుల జీవితాలకు ఇంటర్ విద్య కీలకమన్న పోచారం ఆర్మూరు, బాన్స్వాడలో ప్రభుత్వ ఎంసెట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచామని, విద్యార్థులు ఈ సదుపాయాలను ఉపయోగించుకుని చదువులో రాణించాలని సూచించారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో విద్యాశాఖ యొక్క ప్రమాణాలు పెంచడానికి ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా లెక్చరర్స్ను భర్తీ చేయడం కానీ, లెక్చరర్స్ యొక్క గౌరవ వేతనాలను పెంచడం కానీ, మౌలిక సదుపాయాలు కలిగించడం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే చాలా గొప్పగా నిర్ణయాలు తీసుకోవడం మీరు కళ్ళారు చూస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎంసెట్కు కోచింగ్ ఇచ్చేవారు ఎవరైనా వస్తే, అవసరం వస్తే వారికి మంచి ర్యాంకు రావడానికి, పేద విద్యార్థులకు మంచి మార్కులు రావడానికి, అవసరమైతే సొంతంగానైనా వాళ్ళకు శాలరీస్ ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తామని నేను నాగరాజు గారితో పోయించాను. నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గండి రామన్న ఆలయ ఆవరణలో దక్షిణముఖ ఆంజనేయ స్వామి, శివలింగం, నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. సాయిబాబా ఆలయంలో ఇంద్రకరణ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 70 కోట్లతో జిల్లాలోని 300 దేవాలయాలను అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. భాస్కర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో బాగా అభివృద్ధి చేయాలి, ప్లాన్లన్నీ తయారైనాయి అంటే చెప్పినాను. ఆల్రెడీ 100 కోట్ల రూపాయల వరకు రెడీగా ఉందంటే ఇప్పుడు 50 కోట్లతోనే మనం మొదలు పెడదామని చెప్పి చెప్పడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొన్ననే ఒక్క రోజుల్లోనే 800 దేవాలయాలు 200 కోట్ల రూపాయలతోని దాంట్లో నిర్మల్లో అత్యధికంగా మన భక్తి పరులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు నేను అనుకుంటాను ఒక 60-70 కోట్ల రూపాయలతో ఒక 350 దేవాలయాలకు మరి పునరుద్ధరణ కార్యక్రమం, అదేవిధంగా నూతనంగా చేసే కార్యక్రమాలు కూడా బాగా చేపడుతున్నాం. చేనేత పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన హస్తకళా శిబిరంలో పాల్గొని నేత కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. కేంద్ర జౌళి శాఖ దేశవ్యాప్తంగా 228 జిల్లాల్లో చేనేత హస్తకళా క్లస్టర్లను ఏర్పాటు చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 క్లస్టర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 9 కేంద్రాల్లో వారు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పడం, మొదటి సమావేశం కమలాపురం మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది, హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంలో. మరి రెండవది మరి ఇక్కడ ఏర్పాటు చేశాం వేములవాడలో, మూడవది 21 తారీఖు నాడు హుజురాబాద్లో ఉంది. మొత్తము తెలంగాణలో 9 కేంద్రాల్లో ఈ శిబిరాలు పెట్టాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. 3 కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. మరి ఇక్కడ చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులకి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ముద్రా లోన్స్ కానివ్వండి, లేకపోతే యార్న్ సబ్సిడీ కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ సొంతంగా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళే విధంగా మరి ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఈ శిబిరంలో మరి వందలాది మంది చేనేత కార్మికులకు మేము చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మద్దతు ధర కోసం రోడ్డెక్కారు రైతులు. ఎర్రజొన్న, పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు జేఏసీతో కలిసి పట్టణ బంద్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ధర సరిపోదని ఆందోళనకు దిగారు. ఎర్రజొన్న క్వింటాల్కు 4500, పసుపు క్వింటాల్కు 15000 ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్పల్లి మండలాల్లో జాతీయ రహదారిపై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు ఆర్మూర్ కెనాల్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసేందుకు ప్రయత్నించిన రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు ఎర్రజొన్న మరియు పసుపు కొరకు ఇంతకుముందు 4-5 రోజులకు ధర్నా చేస్తే గవర్నమెంట్ ఒక రేట్ ప్రకటించింది 2300 అని. 2300 గిట్టుబాటు కాదు. ఇంకోటి ఏంటంటే 12 క్వింటాలే ఉంటాము, అంతకాని ఎక్కువ మాతో కాదని. కనీసం 20 క్వింటాలు వస్తుంది. దాన్ని అదొకటి. అసలు 2300 మాకు గిట్టుబాటు కాదు, కనీసం ఒక 3000 నుంచి 4000 ప్రకటించాలా. 6000 పోతుంది మార్కెట్లో, 6-7 వేలు పోతుంది. అది పెట్టుబడిగా సరిపోతుంది. దానికి కూడా మన తెలంగాణలో మనకు ధర ప్రకటించి ఒక 2000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. గత 4-5 రోజుల నుంచి రైతుల ఉద్యమం ఏమవుతున్నదో మాకు గిట్టుబాటు ధర కావాలని. మాకేదో ఉట్టి మంటలేమో ఇచ్చే పండించిన పంటకు గిట్టుబాటు ధర, మాకు ధర ఎంత 4000 మా డిమాండ్ అవుతున్నది. 4000 అయితే రైతు పెట్టిన దాంట్లో పెట్టుబడి పోను, ఇంకోది నీళ్ళించుకొని ఏదైనా ఇది చేసుకుంటాడు. కానీ కేవలం మళ్ళీ 2300 ఇస్తున్నారు. ఇది ఎటు ఏరిపోదు. కంపల్సరీ రైతు ప్రతినిధులు చెప్పినట్టు 4000 కాకుండా కనీసం 3000, కనీసం 3000 ధర కట్టిస్తే రైతు ఏమన్నా ముందట్టుకోగలుగుతాడు. కానీ ఇలా వేస్తే ఇలా రాను రైతు జొన్న వండియడమే బంద్ చేస్తాడు. ఎర్రజొన్న మద్దతు ధరపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. రైతు సమస్యలపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని చెప్పారు. కనీస మద్దతు ధర లిస్టులో లేని ఎర్రజొన్నకు క్వింటాల్కు 2300 మద్దతు ధర ప్రకటించడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎర్రజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కనీస మద్దతు ధర లిస్టులో లేని పంటకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ధర ప్రకటించడం అనేది దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత సాహసం చేయడు, ఏ ముఖ్యమంత్రి కూడా అంత ప్రేమ రైతుల మీద చూపించడు. కాబట్టి మొట్టమొదటిసారి ఆ పని చేస్తున్నాం మనం. దీని పర్యవసనాలు ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. 2 రోజులు మేము టైం తీసుకుంటే దాన్నే ఒక సమస్యగా సృష్టించి వివిధ రకాలుగా ఏదో చేసేయాలని ప్రయత్నం చేసిండ్రు. మీ మనసుకు తెలుసు ఏ ఊర్లో ఎవరెవరు ఏమేమి చేసిండ్రు మీ అందరికి తెలుసు. మనం ఇవాళ కొనుగోలు కేంద్రాలు పెట్టాం, ఇవి జరుగుతలేవు, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, పెంచుకుంటాం. డిమాండ్ తగ్గట్టు, అవసరానికి తగ్గట్టు ఎక్కడెక్కడ అవసరం వస్తే అక్కడ కూడా తప్పకుండా పెంచుకుంటాం. నేరుగా ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. సోమవారం నాడు 16వ డివిజన్లో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని డివిజన్లలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు అజయ్. అర్హులందరికీ సంక్షేమం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 16వ డివిజన్లో కిడ్నీ వ్యాధి బాధితుడి కుటుంబాన్ని కలిశారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తానని, కిడ్నీ మార్పిడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సాయం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం నియోజకవర్గంలో ఈ రోజు నుండి మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో నిర్వహించాలని చెప్పే సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శాసనసభ్యుడు వారి పని ఏదైనా ఉంటే శాసనసభ్యుడు కార్యాలయానికి రావటమో లేకపోతే అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అట్లాంటిది లేకుండా నా నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని ఎన్యూమరేట్ చేసే విధంగా ఒక ఫార్మాట్ని తయారు చేయడం జరిగింది. ఆ ఫార్మాట్లో కూడా ఎవరికైనా ప్రధానమైన సమస్యలు ఉంటే ఆ ప్రధానమైన సమస్యల్ని మరి దీంట్లో ఎన్యూమరేట్ చేసుకొని ఏదైనా పెన్షన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇళ్ల విషయంలో కానివ్వండి, లేదా కమ్యూనిటీ పరంగా రోడ్లు కానీ లేకపోతే ఇతర సమస్యల విషయంలో కూడా ఎన్యూమరేట్ చేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఖమ్మంలో నిర్వహిస్తూ ఉన్నాం. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ అడ్రస్ మారింది. దశాబ్దాల కాలం పాటు పనిచేసిన భవనాలను కూల్చేస్తుండటంతో తాత్కాలిక భవనాల్లో ఆఫీసులను ఏర్పాటు చేశారు అధికారులు. గత వారం రోజులుగా ఆఫీస్ షిఫ్టింగ్తో నిలిచిపోయిన పనులు రేపటి నుంచి యథావిధిగా మొదలు కానున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం తల్లి రావడంతో వరంగల్ జులైవాడ సందడిగా మారింది. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కార్యాలయ తరలింపు పూర్తయింది. ఇప్పుడు ఆఫీస్ ఉన్న చోట కొత్త భవనాల్ని నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో హన్మకొండలోని జులైవాడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు కలెక్టర్, జేసీ ఇతర ఆఫీసులను తాత్కాలికంగా షిఫ్ట్ చేశారు. వారం రోజులుగా ఫైళ్ల తరలింపుతో ఆగిన పనులు రేపటి నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయి. కలెక్టరేట్ నిర్వహణకు అనుగుణంగా 31 లక్షలతో హాస్టల్ భవనానికి మరమ్మతులు చేయించారు. కలెక్టరేట్, జేసీ, డిఆర్ఓ, ఏఓ చేంబర్లతో పాటు రికార్డ్ రూమ్, సిబ్బంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అన్ని సిద్ధం కావడంతో ఇవాళ ఇన్ఛార్జ్ కలెక్టర్ దయానంద్ ప్రత్యేక పూజలు చేసి పనుల్ని ప్రారంభించారు. ఫైళ్లన్నీ ఇంకా మూటల్లో ఉండటం వల్ల అత్యవసర విభాగాలు మాత్రమే ఈ రోజు పనిచేశాయి. గ్రీవెన్స్ డేను కూడా రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లాకు కొత్త కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను శాంక్షన్ చేసింది. 54 కోట్ల రూపాయలతో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పాత కలెక్టరేట్ భవనంలో కొత్త భవనాన్ని నిర్మించడం కోసము ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు మొదలైన దృష్ట్యా అక్కడున్న జిల్లా కార్యాలయాలన్నీ కూడాను వివిధ ప్రాంతాల్లో మన దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్లో వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారు. మనకు సుమారు 18 నెలల లోపల వాళ్ళు కొత్త కలెక్టరేట్ను కూడా పూర్తి చేసి మనకు అందిస్తామని చెప్పి మాట ఇచ్చారు. వాళ్ళు ఎంత తొందరగా మనకు ఆ బిల్డింగ్ను పూర్తి చేసేస్తే మనం అంత తొందరగా ఆ కార్యక్రమాన్ని మనం వెళ్ళి మళ్ళీ కొత్త కలెక్టరేట్లో పనులు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారికంగా ఇవాళ ఆఫీసులు ప్రారంభమైనా రేపటి నుంచి ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు అధికారులు. కొత్త కలెక్టరేట్ నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలో పల్లె నిద్ర చేశారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సీతారాం తండాలో రాత్రి పర్యటించారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె నిద్ర చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తామన్నారు. వీళ్ళకి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నారు. ఇమ్మీడియట్గా ఆ ట్రాన్స్ఫార్మర్ ఇమ్మీడియట్గా ఇప్పిస్తా. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది అంటున్నారు. వాటర్ ప్రాబ్లంలో మిషన్ భగీరథ ఆఫీసర్స్ని కూడా పిలిపించి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎప్పటికీ శాశ్వత పరిష్కారం అయ్యేటట్టు మిషన్ భగీరథ కూడా కరెక్ట్గా నీళ్ళు వచ్చేటట్టు చేస్తా అనేది కూడా నేను వాళ్ళకి గట్టిగా మాటిస్తున్నా. ఓ జ్యోతిష్యుని కారణంగా సిద్దిపేటలో పెళ్లాగిపోయింది. పెళ్లికూతురి బంధువుల ఫిర్యాదుతో జ్యోతిష్యుని పెళ్లి కుమారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నాల గ్రామానికి చెందిన బట్టు నర్సయ్య కూతురుతో సిద్దిపేట శ్రీనివాసనగర్కు చెందిన వెంకటయ్య లచ్చవల కుమారుడు అనిల్తో పెళ్లి నిశ్చయమైంది. అనిల్ తల్లిదండ్రులు ఇద్దరి జాతకాలను రాజుపంతులకు చూపించగా ఆ అమ్మాయితో పెళ్లైతే అబ్బాయి తల్లికి గాని తండ్రికి గాని ప్రాణాపాయం ఉందని చెప్పగా పెళ్లి రద్దు చేశారు. అన్నీ మాట్లాడుకుని మార్చి 8న పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నామని, ఇప్పుడు వద్దంటే ఎలాగని అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు. అమ్మాయి బంధువులు జ్యోతిష్యుని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో రాజుపంతులతో పాటు అనిల్ను అదుపులోకి తీసుకున్నారు టూ టౌన్ పోలీసులు. తప్పు చెప్పారండి, ఫస్ట్ నుంచి లేదన్నారు. తర్వాతకి జాతకం నాకు ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను పంతులు చూపించుకుంటే మీ ఇద్దరు మ్యాచ్ అవుతుందని చెప్పేసి మా పంతులు మీ కొడుకుతాను వీళ్ళకి పెళ్ళే కదా పెళ్ళి ఓగమే లేదు అని విష్ణు కార్డు కూడా ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఈ మాట నిన్నమాట చెప్పు నిన్నమాట నిన్న పెళ్ళే కదా. మీరు ఎన్నడూ సెట్ చేసుకుని పెళ్ళలేదు? ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఎన్నడుంది ఎంగేజ్మెంట్? రేపో ఎల్లుండో ఉన్నది. పెట్టుకోండి. ఇప్పుడు ఏమంటారు పిల్లవాడు ఏమంటాడు? మరి ఇప్పుడు నేను చేసుకుని ఉంటాను. రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీజేపీ బజరంగ్ దళ్ నేతలు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గౌలిగూడలో జరిగిన శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. శత్రువులను గడగడలాడించిన యోధుడు శివాజీ అన్నారు మంత్రి. జుక్కల్ మండలంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో జరిగిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యూత్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు. నిర్మల్ జిల్లా బాసరలో శివాజీ విగ్రహ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి స్వీట్లు పంచారు. ధర్మపురిలో శివాజీ యువజన సేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ 390వ జయంతి సందర్భంగా మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలో 200 హిందూ వాహిని కార్యకర్తలు తీసిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. తూప్రాన్లో బజరంగ్ దళ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అటు బీజేపీ నేతలు, కార్యకర్తల బైక్ ర్యాలీతో సంగారెడ్డి పట్టణం కాషాయ వర్ణంతో నిండిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఆకట్టుకున్నాయి. శివాజీ ఫోటోకు నివాళులర్పించిన బీజేపీ నేతలు 150 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలో వీర శివాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ వరకు ర్యాలీ నిర్వహించారు. శివాజీ స్ఫూర్తిగా యువత దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు నేతలు. నిర్మల్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిషేకాలు, కుంకుమార్చనలు, ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రంగురంగుల పూలతో అలంకరించిన రథంపై ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. మహిళలు రథానికి హారతులు ఇచ్చారు. కోలాటాలు, భజనలతో రథోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెద్ద చెరువు కట్టపై బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్ హాజరయ్యారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో వీరశైవ లింగాయత్లు భారీ ర్యాలీ నిర్వహించారు. బసవేశ్వరుడి ఆశయాలను, సిద్ధాంతాలను ఆచరణలో పెడుతూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. आत्मीय वीरशैव लिंगायत కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిన్నటి వరకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాగా ఏర్పాటు చేసింది సర్కార్. ఈ జిల్లాలో మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్ను అలాగే కొనసాగిస్తూ కొత్తగా కీసరను రెండో రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం 14 మండలాలు 162 గ్రామాలతో మేడ్చల్ కొత్త జిల్లాగా కొనసాగుతోంది. ఈ జిల్లా మొత్తం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉండటం విశేషం. కొత్త జిల్లా ఏర్పాటుతో జనానికి పాలన చేరువై పలు సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా అందే అవకాశం ఏర్పడింది. ఇదే సమయంలో పలు శాఖల్లో సిబ్బంది కొరత కూడా జనాలకు కొంత ఇబ్బందులు తప్పడం లేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరను జిల్లా కేంద్రంగా చేసుకుని ఇక్కడ ఓ తాత్కాలిక భవనంలో మేడ్చల్ జిల్లా పాలన సాగుతోంది. శామీర్పేట మండలంలోని అంతాయపల్లిలో శాశ్వత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. 35 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండో జిల్లాగా మేడ్చల్ రికార్డులకెక్కింది. జీహెచ్ఎంసీలో 3వ వంతు జనాభా మేడ్చల్ జిల్లాలో ఉంది. మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఎల్బీనగర్, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలు కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. జీహెచ్ఎంసీలోని 8 సర్కిళ్లు, 40 డివిజన్లు ఈ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. షేర్లింగంపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్న బాలానగర్ మండలంతో పాటు కొత్తగా మేడ్చల్, కాప్రా, అల్వాల్, కూకట్పల్లి, దుందిగల్, గండిమైసమ్మ, మల్కాజ్గిరి మండలాలను ఏర్పాటు చేశారు. పాత 7 మండలాలను కలుపుకొని మొత్తం 14 మండలాలు ఈ జిల్లాలో ఉన్నాయి. మల్కాజ్గిరి జిల్లా ఏర్పాటుతో అక్కడ ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికారులను తొందరగా కలిసి పనులు సకాలంలో చేయించుకునే అవకాశం వచ్చిందంటున్నారు కొందరు స్థానికులు. అయితే ఇప్పటికీ అన్ని శాఖల్లో సిబ్బంది కొరత తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు మరికొందరు. గతంలో రంగారెడ్డి జిల్లాలో తమ ప్రాంతం ఉన్నప్పుడు హైదరాబాద్ లగ్డికాపుల్లో ఉన్న కలెక్టరేట్ ఎంతో సౌకర్యంగా ఉండేదంటున్నారు జిల్లాలోని ఉప్పల్ వాసులు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనానికి రావాలంటే సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. భూమిపై ఎన్ఓసీ ఇచ్చేందుకు అధికారులు చాలా ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు ఇంకొందరు. దాదాపు నేను జూన్ లో అప్లై చేసామండి ఎన్ఓసీ కొరకు. ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో అప్లై చేసి ఇక్కడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ పోయింది, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ పంపి ఫైలు, ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ దాదాపు 3 to 4 months అవుతుందండి. మా ఫైల్స్ కూడా ఇక్కడ ఇన్ని పెట్టుకొని మేము డ్యూటీలు మానేసుకొని ఇంత దూరం రావాలని మా కుత్బుల్లాపూర్ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 36, 72 కిలోమీటర్ వస్తుందండి. పర్ డే ఇక్కడికి రావాలంటే మాకు దాదాపు 100 రూపాయల నుంచి 150 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. మా డ్యూటీలు పర్మిషన్ తీసుకుని వస్తే మా జీతం కట్ అవుతుంది. కలెక్టర్ ఆఫీస్ ఇంతకుముందు మాకు అవైలబిలిటీ అక్కడ లక్డికాపూల్ దగ్గర ఉండేది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మేము ఈజీగా వెళ్ళగలుగుతుండే, ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోగలుగుతుండే. మరి ఈరోజు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్లో మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ వచ్చి కీసర మండలం ఇది టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉంది. సో ఇది ఇంత దూరంలో మేము ఇంచుమించు మేము రామంతపూర్ నుంచి వస్తున్నాము. అక్కడి నుంచి రావాలంటే మాకు అరౌండ్ 22 కిలోమీటర్స్ చేంజ్ వస్తుందండి. సో అక్కడి నుంచి ఇక్కడికి పెద్దవాళ్ళని ఎవరినైనా తీసుకురావడానికే సగం దినం అయిపోతుంది. ఇక్కడ టైంకి ఎవరైనా ఆఫీసర్ లేకపోతే ఇంకా ఒక రోజు హోల్ డే మేము ఇక్కడనే స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా కాకముందుకు చాలా ఎక్కడో పోయి మేము కలెక్టరేట్ అక్కడ ఉండి అప్పుడు సరిగా లేకపోయింది. ఇప్పుడు జిల్లా అయిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు జరుగుతున్నాయి. రోడ్స్ వచ్చినాయి, మిషన్ భాగీరథ. గతంలో మా కీసర గ్రామానికి 15 సంవత్సరాల నుంచి నీటి సమస్య ఎక్కువ ఉండే. అలాంటి నీటి సమస్య ఈరోజు మాకు ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్లోనే మన కీసర గ్రామానికి ఇవ్వడం మరి నీళ్లు మిషన్ భాగీరథ చాలా బాగా నడుస్తుంది వర్క్స్. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో తెలంగాణలోనే ఈ జిల్లా టాప్ లో ఉంది. 10వ తరగతి ఫలితాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 4వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 3 డిగ్రీ మరో 3 ఇంటర్ ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుకు సర్కార్కు నివేదిక పంపారు కలెక్టర్ ఎంవి రెడ్డి. వైద్య పరంగా చూస్తే ఇక్కడ 17 అర్బన్ ప్రైమరీ, 2 ఏరియా, 1 జిల్లా ఆసుపత్రితో పాటు మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డిలో 100% ఫలితాలు సాధించింది ఈ జిల్లా. పన్నుల వసూలు కూడా 100% రిజల్ట్ ఈ జిల్లాలో కనిపిస్తుంది. తెలంగాణలో మొత్తం 400 కోట్ల రూపాయల పన్నులు వసూలు కాగా అందులో 100 కోట్ల రూపాయల పన్నులు మేడ్చల్ జిల్లా నుంచే వచ్చాయి. గర్భిణీల ప్రసవాలలో కూడా ఈ జిల్లా 100% రిజల్ట్ సాధించింది. మిషన్ భగీరథ ద్వారా ఈ జిల్లాలో 300 కోట్ల రూపాయలతో 104 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు కలెక్టర్. కీసర బ్రహ్మోత్సవాలకు ప్రతిసారి 1000 ట్యాంకర్ల వాటర్ను వినియోగించేవారమని, కానీ ఇప్పుడు మిషన్ భగీరథ నీటితో గుట్టపైకి నీటిని తీసుకువచ్చామని చెప్పారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత లాస్ట్ 10th క్లాస్ రిజల్ట్స్లో మరి ధీటుగా సప్లిమెంటరీ పరీక్షలు రిజల్ట్స్ అన్ని కలుపుకొని మన 94 ఉత్తీర్ణత శాతం సంపాదించి రాష్ట్రంలో 4వ స్థానంలో నిలబడినాం. ఇంటర్మీడియట్ రంగంలో కూడా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మరి అత్యధిక ఉత్తీర్ణత శాతం సంపాదించి రాష్ట్రంలోనే మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి మరి మొదటి రంగంలో ఉన్నాం. కేసరగిరి ఆర్ కీసరగుట్టలో ఉన్న ఈ దేవస్థానానికి తాగునీరు కానీ నీరు వసతి చాలా కష్టంగా ఉండేది. కొన్ని 1000 ట్యాంకర్ల నీళ్లు సరఫరా చేసేది. మరీ ముఖ్యంగా బ్రహ్మోత్సవాల టైంలో ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఉన్న అతి కష్టమైన తాగునీటి సమస్య కూడా ఈ మిషన్ భగీరథ ద్వారా పరిష్కారం చేసి ఈ సంవత్సరం వచ్చిన ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వచ్చిన దాదాపు 12 లక్షల మంది భక్తులకు కావలసిన నీటి వసతి కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో 95,000 ఎకరాల్లో వ్యవసాయం సాగుతోంది. వరి, కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నారు. అత్యధిక కార్మికులు ఉన్న జిల్లా కూడా మేడ్చలే. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జరిగే ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఈ జిల్లా లేబర్నే వినియోగిస్తున్నారు. సుమారు 10 లక్షల మంది కార్మికులు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. GHMC పరిధిలో నిర్మించే 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు జిల్లాలోనే 3,000 ఎకరాల భూమి ఇచ్చామని, 35,000 ఇళ్లను నిర్మిస్తున్నామని కలెక్టర్ ఎంవి రెడ్డి చెప్పారు. ఈ జిల్లాలోనే GHMC ఏరియాలో రూరల్ ప్రాంతంలో కలిపి 35,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణానికి కాను 30,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి నిర్మాణ దశలో ఉన్నాయి. రాబోయే ఒక 6 నెలల కాలంలో అన్నీ కూడా పూర్తి చేసి ఈ పేద కుటుంబాలకు అలాట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పెన్షన్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, లేకపోతే SC/SC కుటుంబాలకు ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ధీటుగా అమలు చేయడం జరుగుతూ ఉంది. 4,000 కుటుంబాలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కింద 32 కోట్ల రూపాయలు వెచ్చించి వారందరికీ కూడా ఈ స్కీమ్లో శాంక్షన్ చేయడం జరిగింది. కుటీర పరిశ్రమలు మొదలుకుంటే జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు నెలవు ఈ మేడ్చల్ జిల్లా. BHEL, హిందుస్థాన్ ఏరోనాటికల్, IOCC, HPCL, ECIL, BPCL వంటి పెద్ద పరిశ్రమలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. చిన్న, పెద్ద అన్ని కలుపుకుంటే 5,400 పరిశ్రమలు ఇక్కడున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3.5 లక్షల మంది, పరోక్షంగా 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. దుండిగల్, హకింపేట ఎయిర్పోర్టులతో పాటు CISF హెడ్ క్వార్టర్స్, న్యూక్లియర్ ఉత్పత్తి చేసే NFC సంస్థ ఈ జిల్లాలోనే ఉంది. విద్యాపరంగా ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీ, బిట్స్ పిలాని, ఆర్మీ డెంటల్ కాలేజీ ఇక్కడే ఉన్నాయి. ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లా ఏర్పాటుతో కీసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంది. కీసర ప్రాంతంగా తాత్కాలికంగా జిల్లా పాలన సాగుతుండటంతో భూముల ధరలు ఒక్కసారిగా 2x ఇక్కడ ఎకరాకు 1 కోటికి పైగానే ధర పలుకుతుందంటున్నారు స్థానికులు, రియల్టర్లు. మేడ్చల్ జిల్లా ఏర్పాటైన తర్వాత, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత కీసర మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పుంజుకుంది. అంతకుముందుకు 50-60 లక్షలు ఉన్న ఎకరా ఈరోజు 1 కోటి 50 లక్షలు, 2 కోట్ల వరకు వెళ్ళింది. కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల అందరికీ ఉపాధి కలుపుతుంది. వ్యవసాయం కూడా మంచి జరుగుతుంది. రైతులకు కూడా అన్ని విధాల అధికారులు వెళ్ళి రైతులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి చిన్న జిల్లాలు ఏర్పడడంతో మంచిగా జరుగుతుంది. మేడ్చల్ డిస్టిక్ ఏర్పడ్డాక రియల్ ఎస్టేట్ చాలా బ్రహ్మాండంగా నడిచింది. మధ్యలో నోట్ల రద్దు అయినప్పుడు కొద్దిగా ఇదైనుండే, తర్వాత మళ్ళా బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలా యువతకు, మంచి చదువుకున్న వాళ్ళకు కానీ నిరుద్యోగులకు కానీ మంచి రియల్ ఎస్టేట్ వల్ల ముందుకు పోతురు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా విస్తీర్ణం తగ్గడంతో కేసులు వేగంగా పరిష్కరిస్తున్నామంటున్నారు పోలీసు అధికారులు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని కలుస్తూ సమన్వయంతో క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు రాచకొండ సిపి మహేష్ భగవత్. మేడ్చల్ జిల్లాలో త్వరలోనే రాచకొండ సిపి ఆఫీసును ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రస్తుతం ఈ మన ఏరియాలో ఎస్పెషలీ మల్కాజిగిరి జోన్ లా అండ్ ఆర్డర్ అది కంట్రోల్లో ఉన్నాయి. కొన్ని సెన్సేషనల్ కేసెస్ కూడా ఈ మధ్యలో రిపోర్ట్ అయినాయి. ఆ కేసెస్ మంచి సైంటిఫిక్ మన ఇన్వెస్టిగేషన్తో డిటెక్ట్ కూడా చేయడం జరిగినాయి. మల్కాజిగిరి డీసీపీ ఆఫీస్కి కొత్త బిల్డింగ్ మనం కడుతున్నారు. ఈ కమిషనరేట్ కూడా టెంపరీ మల్కాజిగిరి డీసీపీ ఆఫీస్ ఇంకా ఒక ఫ్లోర్ పెంచి ఇంకా అక్కడ కొన్ని చేంజెస్ చేసి కొన్ని నెలల తర్వాత అక్కడ నుంచి టెంపరీ ఫంక్షనింగ్ చేయాలని అది కూడా మా ప్లాన్లో ఉన్నాయి. ఈ అన్ని కోణాలు లా అండ్ ఆర్డర్, క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్, ట్రాఫిక్, విఐపీ సెక్యూరిటీ ఈ అన్ని కోణాలు మన ఈ మేడ్చల్ జిల్లా మా మల్కాజిగిరి జోన్ ఆ జ్యూరిడిక్షన్ అది ప్రశాంతంగా ఉంది. మేడ్చల్ జిల్లాకు తగినన్ని నిధులు కేటాయించి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని భర్తీ చేస్తే కొత్త జిల్లా లక్ష్యం నెరవేరుతుందంటున్నారు జనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు ఆగిపోయాయి. 4వ సీజన్ మొదలైనా మొదటి విడత పనులు పూర్తి కాకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6033 చెరువులున్నాయి. దీని కింద 3,64,564 ఎకరాల భూమి సాగవుతోంది. దశాబ్దాల కిందట పొడుగుపోయిన చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులు ఇప్పుడు నిదానంగా జరుగుతున్నాయి. విడతల వారీగా చెరువులను మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అక్కడక్కడ మాత్రం పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికే 4వ విడత పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా గత 3 విడతల్లో చేయాల్సిన పనులు ఇంకా పెండింగ్లోనే ఉండటం ఇబ్బందిగా మారింది. మొదటి విడతలో 1280 చెరువుల్లో 1267 చెరువుల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మరో 13 చెరువుల పనులు ఆగిపోయాయి. రెండో విడతలో 11 చెరువుల పనులు పెండింగ్ లో ఉన్నాయి. మూడో విడతలో 714 చెరువు పనులకు, 574 పనులకు టెండర్లు పిలిచారు అధికారులు. వీటిలో 204 పనులు అగ్రిమెంట్ అయ్యాయి. వీటిలో 100 చెరువుల వరకు ఇంకా పనులు మొదలు కాలేదు. 4వ విడతలో 708 చెరువులకు గాను 658 పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులు స్పీడ్ గా చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. పెండింగ్ పనులు, 4వ విడత పనులపై అధికారులతో ఇటీవల రివ్యూ నిర్వహించిన మంత్రి కడియం శ్రీహరి 3 ఏళ్లుగా మిషన్ కాకతీయ పనులు పెండింగ్ లోనే ఉండటంపై సీరియస్ అయ్యారు. 4వ విడత పనులు ఈ నెలలో ప్రారంభించాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. అయినా ఇప్పటి వరకు పనులు మొదలే కాలేదు. అవి ఏమైనా బ్యాలెన్స్ వర్క్స్ ఉంటే ఎప్పటి వరకు మనం పూర్తి చేసుకోగలుగుతాం? ఫిబ్రవరి ఎండింగ్ వరకు మొత్తం వర్క్స్ ను గ్రౌండ్ చేయగలిగితేనే 708 చెరువులను M4 లో తీసుకోవాలని మీరు ప్రతిపాదించారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్ఫర్ చేసి అగ్రిమెంట్స్ కనుక చేసుకుంటే మనము త్వరగా పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అర్ధాంతరంగా నిలిచిపోయిన చెరువు పనులపై అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. వీటిని పట్టించుకోకపోవడంతో చెరువు పూడిపోయి నీటి నిల్వ తగ్గిపోతుందని అంటున్నారు. ఈ వేసవిలోనైనా పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయంటున్నారు రైతులు. 658 చెరువులను ఐడెంటిఫై చేశారు. కానీ వాటిని కాంట్రాక్టులను పిలవటంలోనూ ఆ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రపోజల్స్ పంపటంలోనూ ఇవాళ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిగా విఫలమైంది. ఇంతవరకు ప్రతిపాదనలు కూడా పంపకపోతే ఎప్పుడు మిషన్ కాకతీయ కింద ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడతారనేటటువంటి సంశయం అటు రైతుల్లోనూ ఇటు వ్యవసాయదారుల్లోనూ అటు వ్యవసాయ రంగ నిపుణులకు ఒక సందేహాలు వస్తున్నటువంటి సందర్భం ఉంది. నీళ్లు, పిచ్చి మొక్కలు అనేటువంటివి 4వ విడత పనులకి ఆటంకంగా జరుగుతూ ఉన్నాయి. కనుక కాంట్రాక్టర్లు, అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లకు ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి చెర్లలో నీళ్ళని ఏ మేరకు తగ్గించవచ్చు, తీసివేసి పనులు చేపట్టొచ్చనేటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే నాలుగో దశ పనులను కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. మార్చిలో నాలుగో విడత పనులు ప్రారంభిస్తామంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. మూడో విడత పనుల్లో తూముల రిపేరు, కట్టల మరమ్మతులు ఆగిపోయాయని వీటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏప్రిల్ మేకి మ్యాక్సిమం 700 వరకు అన్న కానీ ఫిజికల్గా కంప్లీట్ చేసి ఒక 600 వరకు వారికి బిల్స్ ఈ మే వరకు ఇవ్వటానికని మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా చేయడానికి మా ఫీల్డ్ స్టాఫ్ కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. రోజు సైట్కి పోవటం అట్లాంటిది ఉన్న వాటికి చేయడానికి ఏం లేదు. బండ్ పని, ఓటీ పని, వియర్ పని ఇవి చేసుకోమన్నాం. సిల్ట్ పని ఆగుతుంది. సిల్ట్ పని మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులపై అధికారులు నిర్లక్ష్యం వీడాలంటున్నారు రైతులు. ఉద్యాన పంటల్లో కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తోంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఇప్పటికే పాలీహౌస్, క్రాప్ కాలనీల పేరుతో పందిరి సాగు చేయించిన అధికారులు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో కొత్త పద్ధతిలో కూరగాయల సాగును మొదలుపెట్టారు. కొత్త టెక్నాలజీని వాడుతూ ఉద్యాన శాఖ ఇప్పటికే రైతులకు అధిక దిగుబడి సాధించే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని కూరగాయలు సాగు చేసే విధంగా అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. సో వాటితో పాటు కొన్ని పండ్ల తోటలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా కొత్త కొత్త టెక్నాలజీలతో ఏ పంటలు ఎలా పండించాలో రైతులకు అవగాహన కల్పిస్తోంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఇప్పటికే పాలీహౌస్, క్రాప్ కాలనీల పేరుతో పందిరి సాగులో రైతులకు అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లాలోని ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో కొత్త పద్ధతిలో కూరగాయలు సాగు చేసే పనిలో పడ్డారు అధికారులు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో పైలట్ ప్రాజెక్టు కింద పండ్ల తోటలు, కూరగాయల సాగును కొత్త పద్ధతిలో చేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. మొత్తం 53 ఎకరాల్లో మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, దానిమ్మలతో పాటు వివిధ రకాల పండ్ల తోటలు కొత్త విధానంతో కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. ఒక్క మామిడిలో 17 రకాలు, జామలో 5 రకాలు, దానిమ్మలో 3 రకాలు, బత్తాయిలో 8 రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశోధన చేసిన మొక్కలతో పాటు ఇతర రాష్ట్రాల నిపుణుల సహాయంతో మొక్కలు ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. రాబోయే రోజుల్లో రైతులకు క్వాలిటీ మొక్కలు ఇక్కడి నుంచే అందించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. రేజ్డ్ బెడ్ విధానంలో చెట్లను నాటామన్నారు. ఈ విధానంలో సాధారణ సాగుతో పోల్చుకుంటే 20 నుంచి 30% దిగుబడి అధికంగా వస్తుందంటున్నారు. సాధారణంగా అయితే ఎకరాకు 200 మొక్కల కంటే ఎక్కువ పెట్టలేము. అయితే రేజ్డ్ బెడ్ విధానంలో ఎకరాకు 666 మొక్కలు నాటొచ్చంటున్నారు అధికారులు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్య ఉద్దేశం అంటే ఇది 53 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉందండి. దీంట్లో మామిడి, బత్తాయి, నిమ్మ, తర్వాత జామ, దానిమ్మ, ఖర్జూర రకాలు వేసాం. ఇక్కడ రేజ్డ్ బెడ్ సిస్టంలో ఒక వేరు తొందర గ్రోత్ పెరిగి లూజ్గా కంపేర్ టు నార్మల్ ఏడకన్నా 20 to 35% ఎక్కువ ఉంటుంది. దీనికి ఎరువులు, ఫర్టిలైజర్స్ మొత్తం ఆటోమేషన్ సిస్టంలో మన కంట్రోల్ రూమ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం దట్ టు హైడ్ రేజ్డ్ బెడ్ మీద చేయడం జరిగింది. అంటే ఇది చూసి రైతులకు డెమోలాగా చూసి దీని నుంచి వచ్చిన ఫలితాలు వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వాళ్ళు ఫ్యూచర్లో దీన్ని ఈ టెక్నాలజీ వాళ్ళు వాడుకోవచ్చు. ఎండాకాలం వచ్చిందంటే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. దీంతో పేదలు వాటిని కొనాలంటే భయపడిపోతారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా హైబ్రిడ్ పంటల విధానంలో కూరగాయలు సాగు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పందిరి సాగులో తీగజాతి కూరగాయలు, టమాటా సాగును మాత్రమే చూశాం. ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు పండించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభించారు అధికారులు. పెండాల్ విత్ నెట్ హౌస్ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇది మొత్తం ఒక హాఫ్ ఎకర్లో స్ప్రెడ్ అయింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పందిరిని మనము వేసవికాలంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. వేసవికాలంలో టమాటా, మిర్చి, వంకాయ, ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చు. దీంట్లో కూరగాయలు పండించుకుంటే మామూలుగా బయట వచ్చే కన్నా ఒక 12 టన్నులు వస్తే ఇక్కడ ఒక 18 టన్నులు, ఒక 8 టన్నులు అధిక దిగుబడి రావచ్చు. సిద్దిపేట ఏరియాలో చాలా మంది రైతులు ఎక్కువగా కూరగాయలే సాగు చేస్తారు. ఎండాకాలంలో కూడా కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తే మంచి ఆదాయ మార్గం చూపించడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలకే కూరగాయలు అందించేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ములుగులో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పక్కనే హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని పక్కనే ఫారెస్ట్కు సంబంధించిన కాలేజీ కూడా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టు విద్యార్థుల పరిశోధనలకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. సుశీర్గా ఇది ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఉన్న కూరగాయలు, పండ్ల తోటలకు సంబంధించింది. సో కూరగాయల విషయానికి వస్తే ప్రధానంగా ఎండాకాలం వచ్చిందంటే వాటి రేట్లు అగ్గే మండుతుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి కూరగాయలు సాగు చేసేందుకు కృషి చేస్తున్నారు. సో దీనివల్ల ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నాగేష్తో యాదగిరి V6 న్యూస్ హైదరాబాద్. సింగరేణి ఓపెన్ కాస్ట్ బాధితుల్లో గీత కార్మికులు కూడా చేరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి OC2తో కొమ్మెపల్లిలో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కల్లు గీతనే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ 2 కోసం సింగరేణి యాజమాన్యం స్థలాలను సేకరిస్తోంది. ఓపెన్ కాస్ట్ బాధితుల జాబితాలో కొమ్మెపల్లికి చెందిన 50 కల్లుగీత కార్మికుల కుటుంబాలున్నాయి. 4-5 తరాలుగా తాటి చెట్ల నుంచి సేకరించిన కళ్ళును అమ్ముకుని వచ్చిన డబ్బులతో జీవిస్తున్నారు. దాదాపు 250 తాటి చెట్లు భూసేకరణలో పోవడంతో ఉపాధిని కోల్పోతున్నామని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఓపెన్ కాస్ట్ వచ్చింది, వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మా ఆదేరు సొసైటీ తాళ్ళు 250 చెట్లు పోతున్నాయి. అయితే మేము జిల్లా కలెక్టర్ గట్ట అందరిని అడిగిన ఇంతకుమును ఇస్తున్నారు, ప్యాకేజ్ ఇస్తున్నారు, ప్యాకేజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ దానికి ఇంకా 15 రోజులలో ఉన్నది క్లోజ్ అవుతుంది. అయితే ఆ ప్యాకేజ్ కూడా పోద్ది, మీరు తొందరపడాలని ఆయన ఎంఆర్ఓ గారు చెప్పారు. అయితే అందుకని ఇక జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాం అని వచ్చాము. కొంపెల్లి తాళ్ళు, కిసాల తాళ్ళు, జానాపురం తాళ్ళు పోతున్నాయి. మా బతుకు జరిగే అది. 3 ఆడపిల్లలు, నాకు 3 సదాల నుంచి ఎక్కుతాను. ఇంతవరకు మాకేం చెప్పట్లేదు బాబు. మాకు ఏదో ఉపాధి కలిపియాలని అనుకుంటాను. తాటి చెట్లన్నీ కూడా పొలం గట్టుపై ఉన్నాయి. అవి పొలం లెక్కలోకే వస్తాయని అధికారులు చెబుతున్నారని గీత కార్మికులు చెబుతున్నారు. పరిహారం కేవలం పొలానికే ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటి చెట్ల వయసుతో పాటు దాని నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కగట్టి ఇవ్వాలని కోరుతున్నారు. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తాళ్ళు కిష్టాను, జగనాపురం, కొమ్మిపల్లి మొత్తం బొగ్గులోకి వెళ్ళిపోతుంది. మాకు ఒక్కళ్ళు కూడా దానికి సహకరించిన వాళ్ళు లేరు. PO గారి దగ్గర పోయినాం. వారు ఏం చెప్పారంటే మీరు పైనుంచి ఏదైనా వస్తే మీకు ఆధారం పంపిస్తే మేము ఇవ్వడానికి రెడీ అని అన్నారు. మన కలెక్టర్ గారు మన జనాపురం వచ్చి మీటింగ్లో మీకు ప్యాకేజ్ వచ్చిందని చెప్పారు. ఇప్పటికి మాకు ఎవరు కూడా సాయం చేయలేదు. ఇంత అందరికీ ప్యాకేజ్ వచ్చేస్తుంది. మాకు మొత్తానికి ఇంత మట్టుకు కలెక్టర్ గారు కానీ, PO గారు కానీ, మేము MRO గారు కానీ ఎవరు పట్టించుకున్న లాభం లేదు సార్. మాకు OC2తో జీవనోపాధిని కోల్పోతున్నామని ఇప్పటికే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు గీత కార్మికులు. సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్టులను ప్రకటించే ముందు స్థానికంగా ఎంతమంది నష్టపోతున్నారనే విషయాలను ఆరా తీయాలని కోరుతున్నారు. ఇంటర్, డిగ్రీ, PG పరీక్షలకు సహకరిస్తామని ప్రకటించింది ప్రైవేట్ కాలేజీల జేఏసీ. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘాలు సమావేశమయ్యాయి. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కడియం హామీ ఇవ్వడంతో పరీక్షలకు సహకరిస్తామని చెప్పారు. డిగ్రీ అండ్ PG అండ్ ఇంటర్మీడియట్ సపరేట్ బడ్జెట్ పెట్టమని కోరాము. ఎందుకంటే టోటల్ బడ్జెట్లో ఇంజనీరింగ్ ది ప్రొఫెషనల్ కోర్సెస్ మేజర్ షేర్ ఉంది కాబట్టి ఈ రీఎంబర్స్మెంట్లో ఎక్కువ శాతం ఉన్న పిల్లలు ఇంటర్ డిగ్రీ. ఆల్మోస్ట్ 10 లక్షల మంది ఇంటర్ డిగ్రీ విద్యార్థులు ఉంటారు. వారికి రీఎంబర్స్మెంట్ 600 కోట్లు. అది కాస్త బడ్జెట్ని సపరేట్ చేసి క్వార్టర్లీ 200 క్రోర్స్ రిలీజ్ చేయమని వారిని కోరడం జరిగింది. ఆ సేమ్ టైంలో సార్ ఫైనాన్స్ సెక్రటరీ గారితో మాట్లాడి ఇది 100% మేము చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. పేరెంట్స్లో అందరిలో ఒక టెన్షన్ మొదలైంది, వెదర్ ఎగ్జామ్స్ అవుతాయా కావా యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీలో ఆలోచిస్తే పేరెంట్స్కు ఇబ్బంది ఉన్నాయి, పిల్లలకు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని 100% యూనివర్సిటీస్కు గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తాము. ఎగ్జామ్స్ గురించి ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దని తల్లిదండ్రులకు విద్యార్థులకు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 3వ రోజు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు నరసింహుడు. ఉదయం ప్రత్యేక పూజలు చేసిన పండితులు స్వామిని మత్స్యావతారంలో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.